దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ ఇప్పుడు మనము చెర్లపల్లి ఇండస్ట్రియల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జలేందర్ రెడ్డి గారిని కలవబోతున్నాము సీఎం కలలు కన్న బంగారు తెలంగాణ కోసం ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గారు అద్భుతంగా కృషి చేస్తున్నారు నిజంగా కేటీఆర్ గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి ముఖ్యంగా హైదరాబాద్ మా నగరాన్ని అన్ని రంగాల్లో ఎలా అభివృద్ధి చేస్తున్నారు ఐటీలో మేటిగా హైదరాబాద్ నగరాన్ని ఎలా తీర్చిదిద్దుతున్నారు అనేది చెర్లపల్లి ఇండస్ట్రియలిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జలంధర్ రెడ్డి గారి మాటల్లో విందాం కె తారక రామారావు గారికి నిజంగా ధన్యవాదాలు ఈ హైదరాబాద్ మహానగరాన్ని ఈ రోడ్లు వేసిన ఒక వందేళ్ళ విజన్తో అండర్పాస్లు కానివ్వండి ఫ్లైఓవర్లు కానివ్వండి ప్రతి విషయంలో మీకు అందరికీ తెలిసిన విషయమే ఎల్బీ నగర్ చౌరస్తా ఇదివరకు ఎంత ఇబ్బందుల్లో ఉండే తర్వాత దుర్గం చెరువు బ్రిడ్జ్ ఎంత షార్ట్ పీరియడ్లో కోవిడ్ టైంలో కూడా ప్రదీక్షణం ప్రజల గురించి తర్వాత మహానగరాన్ని అభివృద్ధి గురించి ఆలోచించి దీన్ని విషనగరంగా మార్చే ఉద్దేశంతో విదేశాల నుంచి వచ్చే అతిథులకు అద్భుతమైన నగరంగా చూపించడానికి దీని ఇన్వెస్ట్మెంట్ తీసుకురావడానికి ప్రయత్నంలో భాగంగానే ఈ ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించడానికి దీని ఉద్దేశంతోనే మన తారక రామారావు గారు అద్భుతంగా శ్రమించి ఫ్లైఓవర్లు అండర్ పాస్లు సిటీలో చాలా అద్భుతంగా డెవలప్ చేశారు ఇప్పుడైతే ఫ్లైఓవర్లు ప్రతీది ఒక యాభై ఏళ్ళ పాటు వాటికి ఉపయోగపడే విధంగా విజన్తో వేస్తున్నారు వారికి నిజంగా ధన్యవాదాలు సరైన మంత్రి కేటీఆర్ గారు ఉండబట్టే ఆయనకున్న నాలెడ్జ్లో విదేశాల్లో చదువుకున్న నాలెడ్జ్తో ప్రతి ఒక్కళ్ళని కన్విన్స్ చేసి వినయంతో కన్విన్స్ చేసి ప్రతి ఒక్కళ్ళని ఇన్వెస్ట్ చేసి వాళ్లకు వాళ్ళ అడిగిన తడవునే వాళ్ళకు అడిగిన అవకాశాలన్నీ సమకూర్చి ఇండస్ట్రీ స్టార్ట్ చేసి ఐటీ ఐటీ రంగాన్ని ముందుకు తీసుకెళ్ళింది నిజంగా తెలంగాణ వచ్చిన తర్వాత కేటీఆర్ గారి శ్రమ వల్ల కృషి వల్లనే ఐటీ రంగం చాలా డెవలప్ అయింది ఇంకా కాబోయే రోజుల్లో వాళ్ళ విజన్తో ఇంకా చాలా డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి దీనివల్ల లక్షలాది మందికి యువతకు ఉపాధి కల్పించే ఉద్దేశంతోనే ఈ ఐటీ రంగాన్ని పారిశ్రామిక రంగాన్ని డెవలప్ చేస్తున్నారు ఒక క్వాలిఫైడ్ ఎడ్యుకేటెడ్ యంగ్ అండ్ డైనమిక్ మినిస్టర్ ఉంటే మనకు ఎంత ఉపయోగమో ఉదాహరణకు మీరు మన కేటీఆర్ గారు వారిని చూస్తున్నారు ట్విట్టర్ అనే సోషల్ మీడియా ద్వారా ప్రతి క్షణం ప్రజలకు అందుబాటులో సామాన్యమైన నుంచి ఎవరికైనా అందుబాటులో ఉంటూ ట్విట్టర్లో వచ్చిన ప్రతి సమస్యలకు అప్పటికప్పుడు పరిష్కారం చూపిస్తూ వాటిని సమస్యను పరిష్కరించే దిశగా ఒక సోషల్ మీడియా ద్వారా పరిష్కారం చేస్తున్నారంటే దీనికి మనకు దీని కేటీ రామారావు గారికి నిజంగా ధన్యవాదాలు ప్రతి క్షణం ప్రజల గురించి ఆలోచించి ప్రజల గురించి కష్టపడి ప్రజలే తన జీవితంగా మలుచుకొని శ్రమించే నాయకుడు ఉండడం నిజంగా మన దృశ్యం